గందరగోళ వాతావరణం మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అదాని హిండన్బర్గ్ నివేదికపై జేపీసీ వేయాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఉభయ సభలు వాయిదా తీర్మానాలు ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టడంతో పలుసార్లు స్పీకర్ ఓం బిర్లా సభ్యులను తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించినా సభ్యులు పట్టు వీడకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అదాని సంక్షోభంపై జేపీసీతో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నట్లు పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఆప్ ఎంపీలు ధర్నా చేపట్టాయి. శ్రీ మోరిని విదేశీ మామలో సంబంధి సమితి ఔర్ ప్రాకలన్ సమితి సహిత విభిన్న సంస్కార మంత్రాలయ మే ఉప మంత్రి కే రూప మే భీ కార్య కియా. సిద్ధేశ్వర ప్రసాద్ జీ కా నిధన 94 వర్ష కే ఆయు మే 22 జనవరి 2023 కో పట్నా మే హువా. శ్రీమతి జే జమునా ఆంధ్రప్రదేశ్ కే రాజా ముందరి సంసదీయ నిర్వాచన క్షేత్ర సే 9వీ లోక్సభ కి సదస్య థీ ఔర్ హిందీ ఫిల్మో మే అభినయ కియా ఔర్ థియేటర్ కళా కే సంవర్ధన్ కే లియే కార్య కియా. శ్రీమతి జే జమునా జీ కా నిధన 86 వర్ష కే ఆయు మే 27 జనవరి 2023 కో హైదరాబాద్ మే హువా. అటు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభ సజావుగా జరగాలి అంటే ఎలా అని ప్రశ్నించారు విపక్ష సభ్యులు. ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, ప్రజల ఆంక్షలను సభ ముందుంచుతామని, అందుకు అవకాశం కల్పించాలన్నారు. కాగా విపక్ష నేతలపైకి సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసుగొల్పుతూ ఉండడంపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. అదాని అక్రమాల కారణంగా ఎల్ఐసి, ఎస్బీఐ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ధరల పెరుగుదల, నిరుద్యోగం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాయి ప్రతిపక్షాలు. రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. దీంతో చైర్మన్ ధన్కర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. విత్ యువర్ పర్మిషన్ ఐ రైజ్ టు ప్రెసెంట్ మాన్య సభాపతి మహోదయ్ మే ఆజ్ కి కార్యసూచి మే మేరే హానరబుల్ మెంబర్స్ ఇసే आपके माध्यम से सदन का और देश का ये दिए गए प्रतिवेदन को मना करने नियमानुसार बोलने पे बैठते हैं तब लोकतंत्र खतरे में. सर मैं आपसे यह निवेदन करना चाहता हूं, हमारे सदन को कोई संबंध नहीं था क्योंकि डेमोक्रेसी के बारे में जो राहुल जी ने वहाँ के कॉलेजों में और सेमिनार में कहा था उस बात को उन्होंने राज्यसभा में उठाया. एक तो रूल्स के तहत ये गलत है और मुझे समझ में नहीं आ रहा है जो हमारे चेयरमैन साहब हमेशा रूल्स की बात करते हैं तो किस रूल में और एक व्यक्ति और दूसरे सदन का सदस्य है और उसके बारे में यहाँ पर एलिगेशन लगाना और उनके भाषण को अपने ढंग से पेश करना एक काम सदन का नेता गोयल जी ने किया और ऐसी अभद्र भाषा उन्होंने इस्तेमाल किया कि शर्म आना चाहिए, वो आना चाहिए. अरे जो चीज़ें राज्यसभा में आप बोल नहीं सकते, अगर आपको बोलना है तो नोटिस देकर लोकसभा में बोल सकते थे, लेकिन उन्होंने ये नहीं किया क्योंकि इस देश के डेमोक्रेसी को अपमान करने का उनका सारा प्रयत्न है. एक बहुत बड़ी चीज पार्लियामेंट में उठाया है वो था जेपीसी के बारे में, एडनबर्ग रिपोर्ट के बारे में. हम कुछ नहीं चाहते थे, हम चाहते थे कि सच्चाई क्या है उसे पूछो, या सुप्रीम कोर्ट को बोल दो, जुडिशियल इंक्वायरी करवा दो, या पार्लियामेंट से करवाओ ताकि पार्लियामेंट जरा पॉलिटिकल एंगल ऑफ द स्कैंडल भी बाहर आ सकती है, वहाँ तो लीगल आती है. इस तरीके से हमने जोर लगाया, आपने पूरा हाउस को हर वक्त एडजर्न करते हुए क्लोज कर दिया. अब हम आज पूछ रहे हैं कि सुप्रीम कोर्ट खुद ये बोला कि सही है, यहाँ तो जांच होना चाहिए. मुँह पे अच्छा था, छाटा तो लग गया. अब दूसरा छाटा क्या है, मैं बोल रहा हूँ सुप्रीम कोर्ट सिर्फ लीगल इशू देखेगा, लीगल इशू के बारे में आप
टीवी ओपन कीजिए, किस तरीके से एनएससी क्रैश हो रहा है, किस तरीके से एलआईसी के फंड्स चले जा रहे हैं, किस तरीके से एसबीआई ने अपने लिमिट को पार करने का इशू वापस लिया है। हम इसीलिए ये चाहते हैं कि रहने दीजिए, सुप्रीम कोर्ट का रहेगा। जेपीसी अगर चाहे पार्लियामेंट से डाले तो पॉलिटिकल एंगल ऑफ ए स्कैंडल ऑफ दिस नेचर, इतनी बड़ी स्कैंडल को ऊपर ला सकते हैं। सब देश के हित में है, ये पब्लिक इंटरेस्ट में है, हम वही पूछ रहे हैं उसके लिए।